హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలివచ్చింది. దాంతో పాటు సామాన్య ప్రజలకి కష్టాలు కూడా తీసుకొచ్చింది. బెజవాడ అంటే ఎండలు అదరగొడతాయి, కానీ ఇప్పుడు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుడు బ్రతుకే కాకుండా సాధారణ ఉద్యోగి బ్రతుకు కూడా భారంగా మారింది. నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె నెలకు 10 నుంచి 15,000 దాకా ఉంది. ఒక్క ఇల్లే కాదు, స్కూల్ ఫీజులు, కూరగాయలు, సినిమా టికెట్ ధరలు, ఆసుపత్రి ఛార్జీల వరకు అన్నీ సామాన్యుడి నడ్డి విరిచేలానే ఉన్నాయి. ఇక పాఠశాల ఫీజులు కూడా అలానే ఉన్నాయి. ఇద్దరు పిల్లలను ఓ మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలంటే ఆ స్కూల్కి 1.5 లక్షల చదివించుకోవాల్సిందే. మార్కెట్లో 1,000కి అందుబాటులో ఉన్న పుస్తకాలకి 3,000 వసూళ్లు చేస్తున్నారు. హైదరాబాద్తోనే గాక ఏ ఇతర నగరాలతో విజయవాడలోని టాక్సీ ఆటో ఛార్జీలు పోల్చినా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. అంత అధికంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇక కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏడాది క్రితం వారానికి కుటుంబానికి 150 నుంచి 200 ఖర్చు అయితే ఇప్పుడు 300 దాటేస్తోంది. వైద్యం చేయించుకోవాలన్నా జేబుని ఓసారి తడిమి చూసుకోవాల్సిందే. మహానగరాల స్థాయిలో సౌకర్యాలు లేకపోయినా బిల్లులు మాత్రం అంతకు మించి వేస్తున్నారు. రాజధాని వచ్చిందని సంబరపడ్డ జనాలకి ఆ ఆనందం మూనాళ్ల ముచ్చటగా మారిపోయింది.